మొత్తానికి ద్విచక్ర వాహనంను ఢిల్లీకి చెందిన హీరో మోటార్స్ కార్పొరేషన్ నిర్వాహకులు 1,30,000 రూపాయల విలువైన హీరో ఎక్స్ట్రీమ్ 125 సిసి ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో శుక్రవారం హీరో మోటార్స్ సంస్థ ప్రతినిధులు శ్రీ లక్ష్మీష ఈ మేరకు ద్విచక్ర వాహనం తాళాలను ఆలయ డిప్యూటీ ఇవో లోకనాథం కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. హీరో మోటార్ కార్ కంపెనీ యొక్క కంపెనీ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ కొత్త బండి ఎక్స్ట్రీమ్ 125R అనే కొత్త బండిని మనము లాంచ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మన కంపెనీ తరఫున మనము టీటీడీ బోర్డు తిరుమల దేవస్థానం బోర్డుకి మనము ఈ యొక్క ఎక్స్ట్రీమ్ 125R వెహికల్ని మనము డొనేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 130,000 పడుతుంది. సో దీనికి బేసిక్గా ఏమంటే ఎక్స్ట్రీమ్ 125R సిసిలో మంచి పవర్ఫుల్ వెహికల్, దాంతోపాటు ABS సిస్టమ్ కూడా ఉంది. సో అందరు ప్రజలను ఏం కోరుకుంటున్నానంటే అందరిని వచ్చి టెస్ట్ రైడ్ తీసుకొని బండి కొనవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా ఈ మధ్య మేము అన్ని వెహికల్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ వెహికల్స్ అన్నింటిని మేము తిరుమల దేవస్థానానికి ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. సో దానివల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా ఈరోజు మేము ఈ బండి తిరుమల దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. హీరో మోటార్ కార్ తరఫున నుంచి ఎక్స్ట్రీమ్ 125 అనే వాహనాన్ని శ్రీవారికి అందజేయడం జరుగుతుంది, డొనేట్ చేయడం జరుగుతుంది. హీరో మోటార్ కార్ ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా ఏ బండి లాంచ్ అయినా ఏ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినా వారి మొట్టమొదట ప్రోడక్ట్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన తర్వాతే మార్కెట్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే హీరో మోటార్ కార్పి వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి ఎంతో సెంటిమెంట్ ఉంది. ఏ బండి వచ్చినా కూడా స్వామివారి సేవకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మార్కెట్లోకి వెళ్తే అది బాగా క్లిక్ అయ్యి సేల్స్ అవుతుందనే భావనతో వాళ్ళు అనేక బండ్లు ఇచ్చినారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ వెహికల్ వచ్చినా కూడా మొట్టమొదటి దేవుడికి ఇచ్చే ముందరికెళ్తాము. దీని ఆన్ రోడ్ ప్రైస్ 130,000 దాకా ఉంది. దీన్ని వెంకటేశ్వర స్వామి సేవకి వాడతారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం. గోవిందనారాయణ.